ఐదు ఆటలు దీనికి సుమారు 365,000 రూపాయలు అయితే సబ్సిడీ కింద పోటీ 23,000 రూపాయలు సబ్సిడీ కింద ఇవ్వగలుగుతా ఉంది. అంటే మీరు ఆలోచించాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలకి అందరూ కూడా సౌలభ్యంతో ప్రతి ఒక్కరూ కూడా పరిగణించాలని చేయడంతో ఈ సబ్సిడీ ఇచ్చి ఈరోజు మీ అందరూ కూడా ఆటలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కొన్ని బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ అందిస్తే అయిపోయాయి, కానీ వీళ్ళందరితో కూడా చొరవ తీసుకుని మన కార్యదర్శి అధ్యక్ష గారు వారితో మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వారు చేయడం చాలా సంతోషం. మీరందరూ కూడా కలెక్టర్ గారు కూడా అభ్యర్థులు తెలియపరచాల్సిన అవసరం ఉంది. అదేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా ఈరోజు బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించి అనేక విధాలుగా ఇటు ఆటోలు లారీలు అట్లానే ఇండస్ట్రీస్ కానీ ఈరోజు కొన్ని సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారు. ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అది మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాల్లో 100 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన కూడా కేటాయించే నిధుల్ని పక్క అకౌంట్లకు పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఏదైతే ఎస్సీ ఎస్టీలకి బడ్జెట్ లో కేటాయించామో ఆ డబ్బే వాళ్ళకి వాడుతున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, అది మీ అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఎస్టీలకి చాలా చొరవ తీసుకుని ఎస్టీలు కానీ పిల్లలు కూడా అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫండ్ పెట్టి ఇతర దేశాలకు పంపించి బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుని చేస్తున్నారు. అన్ని విధాలుగా కూడా వీళ్ళు కూడా అత్యంత ఉన్నతమైన స్థానంలో పైకి రావాలి, వీళ్ళు బాగా సంపాదించాలి అనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి మీ అందరూ కూడా చేసి ఈ కార్యక్రమాలు మీ అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఈరోజు మీరు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కూడా నేను ఒకటే చెబుతున్నాను, మీరు డ్రైవర్ కా ఓనర్ కా డ్రైవర్, మీరు దీని మీద రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు రాష్ట్రంలో యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఆటో, మరి మీరు డ్రైవ్ చేసేప్పుడు రామ్ ప్రసాద్ డిటీసీ గారు కూడా చెప్పగలిగింది, మీరు కూడా ఒక సభ ఏర్పాటు చేసి ఒక ట్రైనింగ్ ఇచ్చి అన్ని విషయాలు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటు ఒంగోలు లెవెల్లో ఒక ట్రైనింగ్ సంబంధించిన క్లాస్ కూడా కండక్ట్ చేయమని నేను డిటీసీ గారు కూడా నేను ఆదేశాలు సభాముఖంగా నేను ఇస్తున్నాను. ఎందుకంటే రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఆటోలో మీరు పరిమితి మించి ఎక్సీ ప్యాసింజర్ లెక్కిస్తే బ్యాలెన్స్ లాగా ఆటోలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఈ ప్రమాదాలకు గురి కాకుండా మీకు ఇబ్బంది లేకుండా మీరు ఎర్నింగ్ కావాలి, ఆటోని సంరక్షించుకోవాలి, ప్రయాణికుల సురక్షిత ప్రాంతానికి మనం సేఫ్టీగా తీసుకెళ్ళాలి. అందులో దాన్ని కూడా మీరు బాధ్యత వహించాల్సిందిగా మీ అందరు కూడా నేను పోతున్నాను. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మీ అందరు కూడా మీ మంచి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో జరిగే డేటా తీస్తే ఆ డేటాలు ఎక్కువ ఆటోలో జరుగుతున్నాయి. ఈ ఆటోలు కూడా ఫోర్ లైన్స్ కానీ డబల్ రోడ్స్ కానీ ఫోర్ లైన్స్ హైవేస్ లో కానీ స్పీడ్ గా పోవటం, కొంతమంది టెన్షన్ డ్రైవింగ్ స్పీడ్ డ్రైవింగ్, దీని వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి తాగి డ్రైవ్ చేయొద్దు, స్పీడ్ పోవద్దు, ప్యాసింజర్ మినిమైజ్చేయండి. ఆ విధంగా పోయినప్పుడు మీ ఆటోని మీకు సేఫ్టీ ఉంటుంది, వ్యక్తులకు సేఫ్టీ ఉంటుంది, ప్రభుత్వానికి మంచిది వస్తుంది. అందువల్ల అన్ని విధాలుగా మనం సహకరించాలి. అలాగే ఇన్సూరెన్స్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఇమీడియట్ గా ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన ప్రొసీజర్ పూర్తి చేసుకోవాలి. అదే కాకుండా నేను రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకొని ముందు పోవాలని, ఈరోజు ఒకే చోట ఇది ఆటోలు ఇచ్చి ముందుకెళ్తున్నామంటే ఇది ఒక ఒంగోలులోనే ఒక సుబ్రహ్మణ్యం చేయమని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తూ మనస్ఫూర్తిగా నేను సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం లైవ్లీహుడ్ జనరేషన్ మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నది. ఈ సందర్భంగా ఈ జిల్లాలో కూడా గత సంవత్సరం 2015లో ఎస్సీ కార్పొరేషన్ కింద 3,567 యూనిట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న సబ్సిడీ 2,267 కోట్ల రూపాయలు.
ఇట్లా ఎస్పీ కార్పొరేషన్ కింద కూడా 515 యూనిట్స్ పర్ శాంక్షన్ అంటే 22 crores అండర్ ఎస్పీ కార్పొరేషన్. ఎస్పీ కార్పొరేషన్ కింద 451 lakhs సబ్సిడీ. కాపు కార్పొరేషన్ కింద జిల్లాలో ఇచ్చిన 2850 దాంట్లో సబ్సిడీ దాదాపు 8 కోట్ల ఉంది. ఇట్లనే డీసీ కార్పొరేషన్ కింద 3131 యూనిట్స్ శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో సబ్సిడీస్ 2.78 crores. ఈరోజు అన్ని ఈరోజు రేపు 2 రోజుల్లోగా ఆటోమొబైల్స్కి సంబంధించిన ఎన్ని శాంక్షన్స్ ఉన్నాయో ఒక్కసారి గ్రౌండ్ చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్ ఈరోజు రేపు దిస్ మాస్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్. ఐ పర్సనలీ థ్యాంక్ ఆల్ ద బ్యాంకర్స్ హూ హ్యావ్ మేడ్ హూ హ్యావ్ కమ్ టు దిస్ మాస్ గ్రౌండింగ్. ఇట్లనే ఆల్ ద ఏజెన్సీస్ ఈరోజు దాదాపు 111 యూనిట్స్ 102 యూనిట్స్ ఫర్ ఎస్టీ కార్పొరేషన్, 9 యూనిట్స్ ఫర్ ఎస్టీ కార్పొరేషన్, 2 యూనిట్స్ ఫర్ మైనారిటీ కార్పొరేషన్ గ్రౌండింగ్ చేయబోతున్నాము. రేపు కాపు కింద అండ్ డీసీ కార్పొరేషన్ కింద దాదాపు 195 యూనిట్స్ గ్రౌండింగ్ చేయబోతున్నాము. ఎవరైతే ఈరోజు పేదలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కలిపి 185 మందికి ఈరోజు ఆటోస్ సెక్షన్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాళ్ళనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక్కో యూనిట్ 2 లక్షల కాస్ట్ అయితే ఈరోజు దాంట్లో 50% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తా ఉంది. దాంట్లో 1 లక్ష రూపాయలు ఏదైతే ఉందో ఈరోజు బ్యాంకుల సహకారంతో బ్యాంకులు కూడా ముందుకు రావడం వల్ల వాళ్ళ సహకారంతో మీకు లోన్స్ ఇస్తూ ఉన్నారు. మీరు కష్టపడి ఈరోజు ప్రభుత్వం మీకు అన్ని ఇబ్బందులు ఉంటేనే మీకు ఈరోజు ప్రభుత్వం సెలెక్ట్ చేసి మీకు ఇస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా నెల నెల మీరు వచ్చే సంపాదనలో బ్యాంకు కట్టాల్సింది కట్టి మీ కుటుంబ సభ్యులతో మీకు సంతోషంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు లాంటి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఆరోగ్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా భవిష్యత్తులో ఇంకా కూడా మనం వాళ్ళకి ఆటోస్ లేకపోతే వేరే వెహికల్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళకు సంబంధించిన వృత్తుల్లో ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. కాబట్టి నిరుద్యోగంగా ఉండి ఖాళీగా ఉండకుండా ఎవరి కాలంలో వాళ్ళ బతకాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈరోజు సెలెక్ట్ అయిన మీ అందరూ కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి మీ కుటుంబ సభ్యులతో సంతోషపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ బ్యాంకర్స్ కూడా ప్రత్యేకించి మా అభినందనలు తెలియజేస్తున్నాను. దర్శన కూర్చోండి, ఎలా కూర్చోండి సార్.